గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా? టీడీపీ నుంచే. టీడీపీ నుంచి కావాలన్న కారణాలు ఏంటి? కారణాలు అంటే ఏముంది, ముస్తఫా గారు ఏం చేశారు? ఏం చేయలేదా? ఏం చేశారు చెప్పు. ఎక్కడ పనులు, అక్కడ ఆ రైలు బ్రిడ్జి మీద పునాతులు సార్ లేపి పెట్టింది, స్లాబ్ వెళ్ళిపోయాడు నందివెలికి రోడ్లో, బ్రిడ్జి అట్లా పోయాడు. 5 ఏళ్ళు ఆయన చేసింది ఏం లేదు. ఏం లేదు. అంటే ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ కరెక్ట్గా, నజీర్ అహ్మద్దా లేదంటే నూరి ఫాత్మా? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మద్ ఎన్ని ఓట్లతో వస్తారు ఈసారి? అభిప్రాయం ఎన్ని ఓట్లతో వస్తారు ఈసారి? ఎన్ని ఓట్లతో వస్తారు? అదే 10 నుంచి 20 వేలు ఉన్నదాటిది గెలుస్తాడు. ఓకే. పైన చంద్రబాబు, జగన్? చంద్రబాబే. చంద్రబాబే ఎన్ని సీట్లు? 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. ఇక్కడ నజీర్ అహ్మద్ వస్తే ఏంటి మీకు ప్రయోజనం ఏంటి? సార్ నేను 2 సార్లు చూసాం కదా, ఒకసారి ఆయన కూడా చూస్తాం. అంతే కదా, మరి అంతే కదా. అందువల్ల నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. టీడీపీ మీద నమ్మకమా, నజీర్ మీద నమ్మకం? ఇద్దరు. మరి పార్టీ నమ్మకం, నజీర్ మరి ఒకసారి ఓడిపోయి ఉన్నాడు కదా, ఈసారి కొద్దిగా సానుభూతి మీద అన్నా కొద్దిగా వేస్తామని. అంతే. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారం వస్తుంది, వైసీపీనా టీడీపీనా, నౌరి ఫాతిమానా లేదంటే నజీరా? టీడీపీ వస్తుంది, నజీర్ అహ్మద్ గారే వస్తారండి. ఎందుకంటే జనసేన ఉమ్మటి మీద నజీర్ అహ్మద్ గారే గెలుస్తారు. ముస్లిం సమాజ వర్గం నుంచి కూడా చాలా వరకు ఓట్లు కన్వర్ట్ అవుతున్నాయి టీడీపీకి, ఖచ్చితంగా నజీర్ అహ్మద్ గారే వస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతకుముందు 2019లో గెలిచారు కదా, ఏమి చేయలేదా? ఏం చేయలేదండి. రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏదో రోడ్లు డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నారులే కానీ, మన పాత గుంటూరు చాలా దారుణంగా తయారైంది. ఎస్పెషల్లీ పాత గుంటూరులో మేము ఉంటున్నాం కాబట్టి మాకు రోడ్లు డెవలప్మెంట్ లేదు, కాలువలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏదీ లేదు. ఎలక్షన్ టైంలో హడావిడి చేస్తున్నారు అంతే ఇప్పుడు. ఈసారి టీడీపీ ఎక్కడ? ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? ఓట్లతో 30,000 ఓట్ల మెజార్టీ అన్న వస్తుంది. పైన మరి చంద్రబాబు, జగన్? కూటమే వస్తుంది. కూటమే వస్తుంది. ఎన్ని సీట్లతో రావచ్చు? 100 105 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఏంటి చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం? చంద్రబాబు వస్తే చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు జగన్ ఎంత చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేని రాష్ట్రం ఎంత దూరం ఎంతమంది వచ్చినా ఉపయోగం లేదు. డెవలప్మెంట్ ఎవరు ముందుకు తీసుకెళ్తారో అనేది ఆలోచించేస్తే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. నేను చంద్రబాబు నాయుడు అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరవుతారు, వైసీపీ నుంచి నూరి ఫాతిమానా, టీడీపీ నుంచి నజీరా? నజీరే. నజీరే. ఎందుకంటే ఏం చెప్తారు? నేను కార్మికుడిని, ఒక బేల్దార్ కార్మికుడిని. కార్మికుడిని. ఏమి వైసీపీలో ఏమి జరగలేదా? ఏం చేశాడు? బొచ్చు చేశాడు. ఏం చేశాడు? ఏం నా బొచ్చు చేశాడు చెప్పాడు. కార్మికుడికి ఏం చేశాడు చెప్పు. చిన్న మాట నువ్వు అడుగు, నీకు ప్రతిదానికి సొల్యూషన్ చెప్తా. కార్మికుడికి ఏం చేయలేదు? ఏం చేయలేవాడు. ఏం వస్తున్నాయిగా? ఏం పథకం? ఏ పథకం ఇచ్చాడు చెప్పు. పథకాలు ఇస్తాను. ఏ పథకం? పథకం చెప్పు. నేను చెబుతా దాన్ని, దాని సొల్యూషన్ కూడా చెబుతాను. అమ్మని నేను అడిగి. ఏ పథకం రాలేదా? ఏ పథకం రాలేదు. నేను ఒక బిల్లాలు మేస్తాను, వాడి వల్ల నాకు ఏ పథకం రాలా. మా యూనియన్ డబ్బులు 2,000 కోట్లు, అస్తరాలు 2,000 కోట్లు, మేము సంవత్సరానికి ఇంత కట్టుకుంటాం. ఆ బోర్డే లేకుండా చేశాడు. లేదు, ఆ బోర్డే లేదు. ఒక బిల్డింగ్ కార్మికుడు నేను చెబుతున్నాను, నా వయసు 11 సంవత్సరాలు, పిల్లలు కాంచి నీ పనికి వెళ్తున్నా. ఇలా నా వయసు 39 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం నేను ఎంత కట్టుంటా సభ్యత్వం? అలా డబ్బులు, మా డబ్బులు తీసుకొని మా బోర్డీ లాక్ చేశాడు. ఏ ముఖం పెట్టుకున్నాడు ఓటేస్తాం మేము? ఎయ్యరా ఈసారి జగన్? జగన్ ఎందుకు వేస్తాం? వెయ్యం. వాడికి ఎందుకు వేయాలా? మరి జగనే గెలుస్తాడన్నారు ఈసారి. ఎవరు చెప్పినాడు? ఎవడు ప్రజలు అన్నం తినే నా కొడుకు వాడికి ఓటేస్తే ఎవడైనా సరే, నీతికి ఒక అమ్మకి అబ్బకి పుట్టి నీతి గల నా కొడుకు అయితే, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాడైతే, సంపాదించి ఒక పిల్ల పిల్లని బతికిచ్చేవాడైతే వైసీపీకి ఓటు వేయడు. వెయ్యడు. నీతిగా కష్టపడేవాడు, కష్టపడి చాకరీ చేసేవాడు ఎవడైనా సరే, వాడికి ఓటు వేసేవాడు ఎవడంటే వాడు కొట్టినట్టే. గ్యారెంటీ అది. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు, ఈసారి ఎన్ని ఓట్లతో గెలుస్తారు మెజారిటీ? నాకు అయితే 3,000 చిల్లరండి. గెలుస్తారా? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. మీ నుంచి మరి సపోర్ట్ ఉంటుంది గట్టిగానే? నేను పక్కా జనసేన. కాబట్టి కూటమిలో వేస్తాం, టీడీపీ వేస్తాం. మా గురుగారు చెప్పారు కాబట్టి, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము వేస్తాం. వేస్తారు. అంతే. వేస్తాం, చేపిస్తాం కూడా 100 మంది చేత కూడా తిరిగి గెలిపించుకుంటాం. గెలిపించుకుంటాం. ఇక్కడ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా? టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారు. టీడీపీ నుంచి. అంటే టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు, మరి పక్కా గెలుస్తారంటారా? కన్ఫామ్ గెలుస్తారు, 100% గెలుస్తారు. 100% ఎందుకని? కొత్త వ్యక్తి, రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. పాత ఎమ్మెల్యే వచ్చేసి 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయాలి వాడిని. ఈ నియోజకవర్గం కూడా మొత్తం బస్టు పట్టించేశారు. అభివృద్ధి ఏం చేశారు ఆయన? 10 సంవత్సరాలు ఏది రాజకీయ అనుభవం చేశాడు ఆయన. 10 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది నియోజకవర్గం? ఏమీ చేయలేదు. అందుకని ఓటర్లు అందరూ ఏంటంటే టీడీపీకి మొగ్గు చూపిస్తున్నారు. అందుకని
మరి పైన జగన్ కావాలా చంద్రబాబు కావాలి ఇక్కడ లోకల్ పరావాలి? చంద్రబాబే కావాలి. డెవలప్మెంట్కి ఏదైనా కానీ చంద్రబాబు ఉంటేనే డెవలప్మెంట్. అది మరి జగన్ చేయలేదా? ఏం చేశారు జగన్? రాష్ట్ర రాజధాని లేదు, చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్త జీవో ఒకటి తెచ్చాడు. ఈ మా సొంత హౌసులు కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. అది మేము అమ్ముకున్నా కానీ ఇది మాకు డూప్లికేట్ డాక్యుమెంట్ వచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మా ఆస్తుల మీద ఆయన పెత్తనం ఏంది? మేము ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి ఆయనకి ఇది మా ఆస్తుల మీద ఆయన పెత్తనం ఏంది? అది అందుకని ఈసారి టీడీపీకి వేస్తారు. టీడీపీ పక్కా ముఖ్యమంత్రి అవుతారు. బాగా భారీ మెజార్టీ వచ్చింది. జనసేన కూటమి ఉంది కదా, జనసేన కూటమి ఉండటం మూలంగా భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది. కూటమి గెలిచింది పక్కా అంతే. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా టీడీపీ నుంచి కావాలా, నూరి ఫాత్మానా లేదా నజీర్ అహ్మద్దా? టీడీపీ నుంచి వస్తే ఇంతవరకు ఎవరు చేయలే టీడీపీ. వైసీపీ నుంచి 2 సార్లు ముస్తాఫా గెలిచారు, ఇది 3వసారి. గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిచినప్పుడు ఏం చేశారు? గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఏం చేయలేదా? ఏం చేశారు అని అదే అడుగుతున్నా. ఏం చేశారు అని 2 సంవత్సరాలు గెలిచారు, 2 సార్లు గెలిచారు. ఏం గెలిచారు? ఏం చేశారు తెలియదు. ఇప్పుడు గెలుస్తారంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ మరి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా లేదంటే వైసీపీ నుంచి అవుతారా? ఖచ్చితంగా ఎటువైపు ఉన్నారు ఈసారి ప్రజలు? టీడీపీ వస్తుంది. మరి ఇక్కడ టీడీపీని నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు, ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు? నాకు తెలిసి 5,500 నుంచి 6,000 మెజార్టీ వస్తుంది. ఇక్కడ వ్యతిరేకమైన కారణం? వ్యతిరేకం అంటే వర్క్ చేస్తే ఎవరికైనా, ఇప్పుడు నువ్వు వర్క్ చేసావు అనుకో నీకు చేస్తారు, నాకు వర్క్ చేస్తే నేను నాకు చేస్తారు, అంతే ఇబ్బంది ఏమి లేదు కదా. కాబట్టి సార్ టీడీపీ మరి పైన జగన్ చంద్రబాబు. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు నాకు తెలియదు. పథకాలన్నీ ఇస్తాను, వర్క్ని ఎక్కడ వర్క్ చేస్తాను, నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటాను. ఆయన వచ్చిన కాడి నుంచి ఇసుక ఆపేసి 3 సంవత్సరాలు ఆపేశాడు. అతను మాకు వచ్చేసిన తర్వాత ఏమి లేదు. మరి మీరు ఏమన్నా చేశారని చెప్పమని చూపించమని నేను చెప్తాను, నేను మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే ఈసారి చంద్రబాబు గారు వస్తే ఎన్ని సీట్లతో వస్తారు ముఖ్యమంత్రి? అది అనేది నాకు తెలిసి 95 100 వస్తాయేమనుకుంటున్నా. ముఖ్యమంత్రి అవుతారు? అవుతారు.